అందరికీ నమస్కారం. జగన్ రెడ్డి పాదయాత్రతో చేసిన మోసాలు, ఊరూరా వాడవాడ తిరుగుతూ నిరుద్యోగ యువతకు 2.5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తానని మాయమాటలు చెప్పాడు. 5 సంవత్సరాలు పూర్తి అవుతున్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడేమో అని 1000 కళ్లతో నిరుద్యోగ యువత ఎదురు చూస్తుంటే, జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ సాక్షి క్యాలెండర్ అయితే ఇంటికొచ్చింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రతి సంవత్సరం క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి కానీ నిరుద్యోగ యువత ఫేట్ మారలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, అంతేకాకుండా యువగలం పథకం ద్వారా ప్రతి ఒక్క యువతకు నిరుద్యోగ భృతి 3000 అందజేస్తానని చంద్రబాబు గారు మాటిచ్చారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతంతా కళ్ళు తెరవండి, చేయి చేయి కలుపుదాం, తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. ఈరోజు ఈ జగన్ రెడ్డి వల్ల ఎంతో మంది యువత పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే దీనమైన స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంది. కాబట్టి దయచేసి ఈసారి మీరు వేసే ఓటు ఆలోచించి వేయండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.